అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో చోరీ జరిగింది. చంద్రబాబు పార్క్ సమీపంలో నివసిస్తున్న న్యాయవాది మంజునాథ ఇంట్లో దొంగలు పడ్డారు. మంజునాథ ఇంటి పక్కనే ఆయన భార్య వస్త్ర దుకాణం నిర్వహిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున షాపుకు షట్టర్లు తెరిచి ఉండటంతో ఆందోళన చెందారు. పోలీసులకు సమాచారం అందించారు. సే రియాజ్ అహ్మద్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. 10 తులాల బంగారంతో పాటు 1,28,000 నగదు, సిసి కెమెరాలు చోరీకి గురైనట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాయదుర్గం పట్టణంలో వరుస దొంగతనాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మేము ఇక్కడ, ఇది షాప్ కమ్ హౌస్. సో గోల్డ్ క్యాష్ ఈ లోకల్ బెడ్రూమ్ బీరువాలో పెట్టాము. ఈ దొంగలు వచ్చి మొత్తం ఎంట్రన్స్ 2 గేట్లు విరగొట్టారు. మొత్తం బీరువాలన్నీ ఓపెన్ చేశారు. ప్రతి బీరువా ఇక్కడ ఉండే 5-6 బీరువాలన్నీ ఓపెన్ చేశారు. కానీ శారీస్ ఏవి తీసుకోలేదండి. మా అవేర్నెస్ ప్రకారం మేము తెలుసుకున్నది శారీస్ తీసుకోలేదు. జస్ట్ గోల్డ్ అమౌంట్, లోపల బీరువాలో ఉండే అమౌంట్ గోల్డ్ తీసుకున్నారు. మొత్తం డామేజెస్ అయితే చేశారు. కొన్ని సీసీ కెమెరాస్ డామేజెస్ చేశారు. మానిటర్ అన్ని డామేజ్ చేశారు. మిగిలిన ఏ థింగ్స్ డామేజ్ చేయలేదు. సార్, నియర్లీ 10 తులాల బంగారం పోయింది. 1,28,000 క్యాష్ పోయింది సార్. సార్, ఇది జస్ట్ స్టాక్. ఈ 1 వీక్ నుంచి స్టాక్ ఫుల్ గా వస్తుంది. ఎందుకంటే మ్యారేజ్ సీజన్స్ కదా, చాలా స్టాక్ వస్తుంది. సో మేము ఎప్పుడు ఇక్కడే పడుకుంటాము, ఇక్కడ కిందింట్లోనే పడుకుంటాము. ఇంత హెవీ స్టాక్ ఉండడం వల్ల మేము చాలా అలసిపోయి మాకు పైన ఇంట్లో పడుకుంటున్నాము. ఇంకా చాలా స్టాక్ మా ఫాదర్ వాళ్ళ ఇంట్లో కూడా ఇచ్చేసి ఈ బిల్లింగ్ ప్రాసెస్ అని అదని ఇదని కలెక్షన్స్ అని చాలా బిజీగా ఉన్నాం. అసలు మాకు టైం కూడా తెలియట్లేదు. మేము పడుకున్నది చాలా లేట్ గా పడుకున్నాం. 1:12:30 ఆ టైంలో పడుకున్నాం మేము నిన్న నైట్. కానీ మార్నింగ్ 6:37 వచ్చేపాటికి ఇదంతా జరిగిపోయింది.